Let's watch the live of Deputy Chief Minister Pawan Kalyan addressing in the press meet. ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా, ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి. ఇప్పుడు విపరీత నష్టంతో సో మీ ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా, మీరు ప్రభుత్వాలు, మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే వరద ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ, అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన సిసోడియా గారు చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాను. కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు, చాలా ముందులో ఉన్నారు. ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం, అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. అలాగే దాదాపు 29 మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు, మన ప్రాణాలు కోల్పోయారు, 2 మంది మిస్ అయ్యారు. యాజ్ ఆన్ టుడే ఒక 200 పైచిలుకు జంతువులు, పశువులు చచ్చిపోయినాయి. అలాగే ముఖ్యంగా 59848 ఈ మన పౌల్ట్రీ మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి. మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మరి ప్రత్యేకించి ఒక 131 హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది. దీనివల్ల 41 పశువులు ట్రీట్ చేశాం. వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో 12784. అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బతిన్నాయి, ఒక 60 పడవలు దెబ్బతిన్నాయి. అలాగే రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు 3312 కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది. అలాగే పంట నష్టం కూడా, మా ముఖ్యంగా వ్యవసాయం 169,000 హెక్టార్లు నష్టపోయారు, పంట నష్టం జరిగింది. అలాగే ఉద్యాన పంటలు కూడా 18,424 హెక్టార్లు ఉద్యానవనం పంట రైతులు నష్టపోయారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు 232 అంటే దాదాపు 233 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు 40 రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయి ఉంటే వాటిని 11 రోడ్లు వెంటనే పునరుద్ధరించారు. కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి, ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది. అలాగే దెబ్బతిన్న కల్వర్ట్లు దాదాపు 41 ఉన్నాయి, అందులో కేవలం ఒక కల్వర్ట్ పంటకే ముందుగా మనం కరెక్ట్ చేయగలిగాం. సహాయ శాఖ మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇవి మన ఏదైనా వస్తే షెల్టర్స్, రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి, కొన్ని 11 ఉన్నాయి దాదాపు, వాటిని కూడా సరి చేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీటి టెంపరింగ్ ఏరియాలు దాదాపు 253, తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి 129. అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, సిసోడీ గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, 174 ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు. అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు 644536 మంది ప్రభావితమయ్యారు. దాని 214 సహాయ శిబిరాలు చేశాం. దాదాపు 45369 పైచిలుకు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేశాయి. 213 మెడికల్ క్యాంప్స్. ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాల్ట్ మీరు కనీసం 8 కిలోల వెయిట్ ఉన్నది. అది దాంట్లో మనం పెట్టేది రైస్, ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కుటుంబానికి 25 కేజీల బియ్యం, అలాగే నేత కార్మికులకైతే, మత్స్యకారులకైతే అది 50 కేజీల బియ్యం, అలాగే కందిపప్పు 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్, చక్కెర 1 కేజీ,
ఉల్లిపాయలు 1 కేజీ, అలాగే బంగాళాదుంపలు 1 కేజీ, ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్, వాటర్, ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు. లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం. ఇప్పుడు అన్నింటి మనకున్న 6 జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చాలా దెబ్బతింది. దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేస్తుంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ 26 టీమ్స్, అలాగే ఎస్డీఆర్ఎఫ్ 22 టీమ్స్, ఇండియన్ నేవీ నుంచి 2 టీమ్స్ వచ్చి సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి, మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి, ఒక మనకి ఎన్డీఆర్ఎఫ్ 26 టీమ్స్ పంపిస్తే దాంట్లో 12 స్టేట్, మన 2 ఎన్డీఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 22 మనం డిప్లాయ్ చేస్తే 12 స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాకే మనం చేయాల్సి వచ్చింది. అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి. అలాగే 2 ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి, ఒక 2 ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి, 1 ఎస్డీఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి, అలాగే 1 ఎన్డీఆర్ఎఫ్ 1 ఎస్డీఆర్ఎఫ్ బాపట్ల, అలాగే 3 ఎస్డీఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి, 1 ఎస్డీఆర్ఎఫ్ మంగళగిరి, ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ 1-2 స్టాండ్ బైలో ఉన్నాయి. అలాగే 6 హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి, 2 ఇండియన్ నేవీ నుంచి, 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. వీటి ద్వారా దాదాపు 21 మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే చేరలేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిసిన్ కానీ చేశారు. దాదాపు 228 పడవలు అరేంజ్ చేయబడి, ఇందాక మాట్లాడుతూ ఉంటాయి కూడా, దాంట్లో వీ హ్యావ్ ఎనఫ్ మోటరైజ్డ్, ఆల్మోస్ట్ 174 మోటరైజ్డ్ బోట్స్, 54 నాన్ మోటరైజ్డ్ బోట్స్. ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందాం ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను తిరగ అవి మనం చేయగలరు కాబట్టి, ఈ 3-4 అడుగుల్లో ఈ మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ, వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది. అలాగే 154 బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి. అలాగే 19 బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది, 55 బోట్లు బాపట్ల జిల్లాకి, 315 మంది గజయితగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళ దాంతో ఎంగేజ్ చేయబడ్డారు. అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు 167 బస్సులు ట్రాన్స్పోర్టింగ్ ప్యాసింజర్స్ కోసం ఈసారి చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి రంగంలో ఉన్నాయి. ఈ నిన్న చెప్తే ప్రజలకి అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ 112-1070 అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు 4,146 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఈ ఇన్ని కాల్స్ వచ్చినాయి. ఈ 4,146 ఫోన్ కాల్స్ దాదాపు 2,513 కాల్స్ 112కి వచ్చినాయి. 1,633 కాల్స్ 1070 నెంబర్కి వచ్చినాయి. ఈ 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ. అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్దకాక అని ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడ అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇప్పుడు పెద్దకాక అని గుంటూరు జిల్లాలో దాదాపు ఒక 20,000 మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ. అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానిక ఉండే మనకి మన స్థానిక అవసరాలకు వాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి. సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రతి 3,080 పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి మొత్తం, దీని 380 పంచాయత్స్. వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు 100 ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణతేజ గారు మన దీని మీద 175 టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది 900 శానిటేషన్ వర్కర్స్,
పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ 6 జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు. దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మన హౌమని అపార్ట్మెంట్ 600 685. ఇవి కాకుండా ఇవి కేవలం 685 ఏంటి 175 టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో కనీసం 6 మంది ఉంటారు. ఒక 3-4 శానిటేషన్ వర్కర్స్, అలాగే ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్ ఇట్లాగా ఒక 5-6 మంది ఉంటారు ప్రతి టీంకి. సో దీంతోపాటు ఇది కేవలం 179 టీమ్స్ పిఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది. అలాగే 685 టీమ్స్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతున్నాయో 685 టీమ్స్, దీంట్లో ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక 3-4 ప్లంబర్స్, ఒక టెక్నీషియన్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక వీళ్ళందరూ ఉంటారు. ఇట్లా 6 మంది టీమ్ తోటి 5-6 మెంబర్ టీమ్ తోటి 685 టీమ్స్ని వేసి ఎక్కడైతే మన ఇబ్బందిగా ఉన్నాయో, ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు. అలాగే మనకి గోదావరి జిల్లాల్లో కూడా వరద ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల జిల్లాల నుంచి మటుకు తెప్పించి దీన్ని నిరంతరమైన మన కృష్ణతేజ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన అనుభవంతో చెప్పింది ఏంటంటే సూపర్ ఎక్కడ ఉంది నేను రాసుకున్నా సూపర్ క్లోరినేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాడీ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే 0.55 పీపీఎం అంటే పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం. అంటే ఎలా ఉంటుందంటే 40,000 లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి 100 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం. సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు. ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 100 గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి 150 గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మోర్ ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది. వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్, ఇది హెవీ డ్యూటీ డ్రోన్. ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు, లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 8 కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు. ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు, ఆ పామర్లంక బ్రిడ్జ్ ఇలా దెబ్బతింది, ఇట్లాగా రాకపోకలు దెబ్బతున్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి, దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక 31 crores బడ్జెట్ కూడా ఉంది. దాని మేళ మన వెంటనే దాన్ని వరదలు అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం. అలాగే ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా అందరూ డిపి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు, ఏమేమి కావాలి, అడిషనల్గా ఏం కావాలనేది. ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెంట్స్ లాంటి ఏదైనా కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది. అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ ఛార్జ్డ్ అప్. మేము అందరూ వచ్చి ఇంత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం.
అందుకని వాళ్ళు హౌ టు మిటిగేట్ విత్ ఫ్లడ్స్, అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించని వరదలు ఎప్పుడు ఇప్పటిదాకా రాలేదు ఈ స్థాయిలో. ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది. ఇది ఖచ్చితంగా మనందరి మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పాపం గత 72 గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తి గారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే దాదాపు 900 నుంచి 1000 మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే తెలియజేశానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారు వాళ్ళందరినీ మనం గుర్తించాలి, వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్. అది పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ 2-3 దినాలు సహాయక చర్యలు అయిపోగానే 900 మంది సహాయ మన ఈ సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎవరికండి అది ఎలాగని చూస్తుండే ఎట్లాగ మనకి ఇలాంటిది విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది. దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. జస్ట్ డెఫినెట్ సమ్ వి వాంట్ టెక్నాలజీ దేర్ ప్రెసెన్స్. ఏదో నమస్కారం చేతులు పెట్టడం కదా, ఏదో అదే కదా నమస్కారం పెట్టేది చాలా బాగా చేసే అట్లా కదా, ఏదో చేస్తామని కదా. అండ్ ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా, నిన్నంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను. అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఈ వర్షాలు పడిన పట్టం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇందాక ఎక్కడన్నారు మీరు ఉన్నారు కదా, ఓకే దాదాపు 164,000 మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు రండి వెనక రండి, వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు 164,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయత్ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం ఇద్దరూ ఈ పిఆర్ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి. ఇంజనీర్స్ కూడా వచ్చారు, నాయకారు కూడా వచ్చారా, ఓకే ఇప్పుడు వచ్చారా, అందరూ కూడా రండి సార్, నాయకారు రండి ఇటు వచ్చారు. సో నమస్కారం సార్, అందరూ కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయకర్ హ్యాండిల్ చేస్తాను, ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారా, ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1200 వన్ డే బేసిక్ శాలరీని 164,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 164,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్ర విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మీ మనస్ఫూర్తి మీ అందరికీ 2 చేతులైతే మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ శాఖ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక
మన నాయకర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత 75 లక్షలు తక్కువ మంది ఉంటారు వీళ్ళు 2005 ఇదేమో 164,000 మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 75 లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ నాయకర్. ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ. ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసిన శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నా కాడా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను. నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. ఇలాంటి మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలు వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 164,000 మంది వాళ్ళు ఈరోజున మాకు కలవటం, అలాగే 2,200 పైచీలకున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండటం నిజంగా మనస్ఫూర్తిగా ఆ డబ్ల్యూస్ మీరు కూడా ఇస్తున్నా ఎంత ఇస్తున్నారు 10 లక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు 1,300 పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం. అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఈరోజు అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటారు డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చేయాలి దీనికి, ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి, మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ 1 లక్ష రూపాయలు కనీసం పారిశుద్ధ పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడి ఒక అందరూ కూడా వచ్చి ఈరోజు మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా వెళ్ళి అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదడుకుంటాం, ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి. ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్, ఆయన చేసినా నేను చేసినా అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిది చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీడియా సోదరులు, మీడియా మిమ్మల్ని సోదరి మిమ్మల్ని అందరికీ కూడా, మా సిస్టర్స్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. నిజంగా అంటే క్షేత్రస్థాయిలో
మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామని, ప్రతి విజువల్ తెప్పించుకుంటున్నామంటే అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది. కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా, మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది 5 లక్షలు క్యూసెక్లకి వచ్చేస్తే కృష్ణానది నన్ను చెప్పారు. ఇది 4 లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకుంటే 4,75,000 ఇప్పుడు 4,50,000 టూ అవర్స్ బ్యాక్ వచ్చింది. మీకు ఎంతండి? 3.5 వచ్చింది. అది మేము మీటింగ్లో ఉన్నది తెలియదు. సో 3.5 కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తున్నాయి. సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎరకాల దగ్గర నుంచి, అలాగే సుద్దగడ్డ బాగు దగ్గర నుంచి, ఈ సుద్దగడ్డ బాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో సుద్దగడ్డ బాగుల ద్వారా అది వరద వచ్చేస్తాయి. వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలంలో ఈ నీళ్ళు వదిలేస్తూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 20 లాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది. అందుకని ఈరోజు 3 గంటలకి రిలీజ్ చేస్తా. లేదు 20,000 ఎర్రకాలు మనం మాట్లాడదా పోల్ మన ధవళేశ్వరయ్యా. ఇప్పుడు మన 19,000 క్యూసెక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు. అది 20,000 రీచ్ అయిపోద్ది, అది వదిలేస్తాం. ఇప్పుడు 3 o'clockకి వదిలేస్తామని చెప్పారు. సరే వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడాను. ముఖ్యంగా గొల్లపురంలో రైల్వే రిజర్వ్ దగ్గర దాదాపు 20 TMC నీరు చేరుకుంది. క్రమంగా అది 19కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయడం స్టార్ట్ చేస్తారు. మొన్న ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తు రాలేదు. అలాగే సుద్దగడ్డను గొరికొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో. అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లపురంలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల్ని రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం. వారితో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పేంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరుది ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు 90% ఒక ఇవన్నీ ప్రభుత్వ ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు, లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు. ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్లాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేసింది. కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్ని మునిగిపోయే చోట్లు ఇచ్చారు. రేపు పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చొని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం. అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్, ఉదాహరణకి గొల్లపురంలో ఉండే ఈబీసీ కాలనీ అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం, మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఒకటి వాట్ వాజ్ ఇది, ఆ ఈబీసీ కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, ఏ విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడాం. అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి, మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం. సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని, ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాను. అంటే ఇది హైడ్రా, మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ. నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమంటే గత 20-30 సంవత్సరాలకి మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు, ఇంకొక వై వచ్చి ఇంకొక వైలేట్ చేసుకుంటే ఇట్లాగా
ఒక 10,000 మంది వచ్చి ఒక వయలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని చేసే, అసలు కొట్టక ముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడిని, హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నదీ పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామన్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పి చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తుంది రైటే, మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్సివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి, ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే, జరిగింది కట్టేసిన ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో. ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం, మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ 50 ఇయర్స్లో మనం చూడలేం. ఇంకొన్ని డేటా ప్రకారం 200 ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి, ఇందాక పొద్దున్న చూస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ లెట్ అస్ టేక్ 50 ఇయర్స్ రికార్డ్. ఈ 50 సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మనకి ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాలే. ప్రతి 10 సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవటం, సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం, ఆటోమేటిక్గా అటు తన్ని వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేస్తాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా, అదే మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకం చెప్పడం జరిగింది. ఈరోజు మన వరదలు వచ్చినాయి, ఓకే మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం, కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం, అలా పనిచేస్తే ప్రతిది ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ రికార్డ్. ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్కి గురైంది, లేదంటే ఇది సహజ స్థితి, ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి ఒక కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్, దీని ఎన్ని రీచింగ్ పాయింట్ ఇది, ఈ ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎంత వయలేషన్ జరిగింది, ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పెర్సివేజివ్ మెథడ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు, ఏదో ఒక 2-3 అంటే మన హైడ్రాలాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు, ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి, బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు, అవి ఎలా కొట్టాలి, వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా, వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా, వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూలు కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు, అప్ప వాళ్ళు తెలియదు వాళ్ళ అపార్ట్మెంట్లో డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాగే ఒక చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. సో ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాలు అంటే, మొన్న నేను ఉదాహరణకి వచ్చిన వయలేషన్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వయలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే, నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించరు. అలాంటిది మనకి మెథడాలజీ ఉంది. కర్ణాటకకి వెళ్ళినా దగ్గర ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడా తెలిసిపోతుంది, అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ వల్ల. అలాంటిది ఏదో ఊహించి మనం ఒకటి దాన్ని వాడుకొని, సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు, పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు, లేఅవుట్లు వేసేస్తున్నారు. ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి, ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ.
అందరూ కూర్చొని, ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ వన్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు, అందరికీ ఆ బాధ్యత అందరికీ తీసుకోవాలి. రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్ చేసేటప్పుడు. అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి, ఇలాంటి ఇల్లును మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం జరగబోద్దు అనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరి కాళ్ళు ఒక భయ ఒక ఒక ఏమంటుందని దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ. అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ, వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు వై దే షుడ్ స్టాప్ ఇట్. వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది మనం ఎంపవర్ చేయి. పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడకపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి, బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అంటే మాకు భవిష్యత్తులో ఇవన్నీ ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మనసు నిబద్ధత అనుకున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం, మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో. అంటే మనం 92 crores చేసాం సార్, 94 plus 96. అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో 2.5 crore పంచాయతీల వరకు, ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను. పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను 32 crores, అది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో 92 crores 94 crores లేదు. అలా కొన్ని ఏమో శాంక్షన్ చేస్తున్నాయి సార్, యూ కెన్ సే దాన్ని ఆన్సర్ ఫర్ దాట్. పంచాయత్ రాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది, దానిలో కూడా అక్కడ ఎర్రగా ఉంది ఆ నీటి కూడా.